వాళ్ళ ఎమ్మెల్యేలు చేస్తున్న దురాగతాలను కూడా కనీసం ఆపలేని పరిస్థితుల్లో, అంత నిస్సహాయ స్థితిలో మరి చంద్రబాబు వల్ల ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది అసలు ఈ నిజంగా ఆంధ్రప్రదేశ్ కలలుగన్నటువంటి ఆ రాజధాని ఎటుపోయిందో అర్థం కావట్లేదు. ముఖ్యంగా వైజాగ్ తీసుకుంటే నిన్న తెల్లవారుజామున మొన్న అందరు పట్టుపగలు రోడ్డు మీద ఇలా వెళ్తూనే ఉన్నారు. జనం భలే రద్దీగా వెళ్తూనే ఉన్నారు. ఓ పక్క ఆ పక్కనే రోడ్డు పక్కనే ఒకడు బలవంతంగా ఒక అమ్మాయిని అక్కడికక్కడే పట్టుకొని అక్కడికక్కడే అత్యాచారం చేస్తుంటే కొంతమంది యువకులు వినోదంగా నిలబడి దాన్ని మరి పూర్తిగా వీడియో తీస్తూ ఉన్నారు. ఎట్లాంటి రాజ్యంలో మనం ఉన్నామంటే ఇంత అసమర్థుడు, ఇంత అవినీతి పరుడు, ఇంత భ్రష్టుడైనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాబట్టే ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎంత దరిద్రంగా ఉండాలి అంత దరిద్రంగా ఉంది. విచ్చలవిడిగా ఎక్సైజ్ శాఖ మాత్రం విపరీతంగా పనిచేస్తూ ఉంది. ఆయన అమ్మకాలు మాత్రం విపరీతంగా పెంచుకున్నారు. అదనంగా ఇంకా 9,000 కోట్ల ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతున్నారు. కానీ ఒక పక్క ప్రజా సమస్యలు, ఒక ప్రజా సామాన్యుడు బ్రతకగలిగిన పరిస్థితి ఉందా అంటే ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయో ఒక్కసారి చూడండి, వెళ్ళి చూడండి. కుటుంబాలు పిల్లలతో సహా ఈ అప్పుల పాలైపోయినటువంటి వాళ్ళు, తర్వాత బ్రతకలేకనటువంటి వాళ్ళు ఆ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. కొన్ని కుటుంబాలైతే రాయలసీమలో పూర్తిగా ఎక్కడికో వలస వెళ్ళిపోయినాయి. కర్ణాటక రాష్ట్రానికి, కేరళ రాష్ట్రానికి ఇట్లాంటి ఇది ఒక పరిపాలన అంటారా మీరు? ఏ విధంగా మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారు? ఒక ప్రతిపక్ష నేత ప్రజా సమస్య మీద నిలదీయటానికి అసెంబ్లీకి వస్తే ఆయన వ్యక్తిగతంగా మీరు నిందిస్తా, మీరు గుండాల్లాగా మాట్లాడుతూ ఆయన గుండా అంటారు, ఆయన రౌడీ అంటారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితిని కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు ఎంత అసమర్థ ముఖ్యమంత్రి అర్థమవుతా ఉంది.